హాయ్ ఫ్రెండ్స్, మార్వెల్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. నిన్నటి వరకు మనం కలగంటున్న స్పైడర్ వర్స్ లైవ్ యాక్షన్ మూవీ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిందని మనం చెప్పుకోవాలి. సోనీకి సంబంధించిన సోనీ ఛానల్ లాటినో అమెరికా అనే ఒక యూట్యూబ్ ఛానల్లో స్పైడర్ మ్యాన్ 3 ట్రైలర్కి సంబంధించిన ఒక టీజర్ రిలీజ్ అయింది. ఈ వీడియోని వారు ప్రజెంట్ జరుగుతున్న కామికాన్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్గాను ప్రిపేర్ చేశారు. అయితే ఈ టీజర్లోని వర్డ్స్ లాటిన్ అమెరికాలో ఉన్నాయి. ఈ వీడియోలో ఏముందో ట్రాన్స్లేట్ చేస్తాను. ఈ టీజర్లో స్టార్టింగ్లో మీకు ఇష్టమైన స్పైడర్ మ్యాన్ ఎవరు అని ఉంటుంది. ఆ తర్వాత మనకు 2002 నుంచి 2007 వరకు వచ్చిన టోబీ మెగర్ స్పైడర్ మ్యాన్ మూవీస్కి సంబంధించిన ఫుటేజ్, ఆ తర్వాత 2012 నుంచి 2014 వరకు వచ్చిన ఆండ్రూ గార్ఫీల్డ్ అమేజింగ్ స్పైడర్ మ్యాన్ క్లిప్స్తో పాటు 2015 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎంసీయూ టామ్ హాలాండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్కి సంబంధించిన వీడియోస్ కనిపిస్తాయి. టీజర్లో మొదటి అడిగిన ప్రశ్నకు సమాధానంగా మీరు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. మార్వెల్ మల్టీవర్స్లో ఏదైనా జరగవచ్చు. స్పైడర్ మ్యాన్ 3 మూవీలో మీరు ప్రతి ఒక్కరిని చూసే అవకాశం ఉంది. అవును, ముగ్గురు పీటర్ పార్కర్లు కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నారని ఈ టీజర్లో ఉంది. సో ఫ్రెండ్స్, టోబీ మెగర్, ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీలోనే మనకు కమించబోతున్నారు. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయినట్టే. ఇప్పటికే ఈ మూవీలో జేమీ ఫాక్స్ ఎలక్ట్రో, ఆల్ఫ్రెడ్ మొలినా డాకాగ్గా కూడా కన్ఫర్మ్ అయ్యారు. సో వీళ్ళు మళ్ళీ మరొక్కసారి తలబడబోతున్నారు. ఇది నిజంగానే ఎంసీయూలోనే బిగ్గెస్ట్ మూవీ అయ్యిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పోస్ట్ చేసిన కొంతసేపటి తర్వాత ఆ యూట్యూబ్ ఛానల్ వారు ఆ వీడియోని డిలీట్ చేశారు. దీనిపై ప్రజెంట్ జరుగుతున్న సీసీఎక్స్పీలో కానీ లేదా ఇయర్ ఎండింగ్ కల్లా సోనీ అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తొందరలోనే స్పైడర్ మ్యాన్ 3కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరి ముగ్గురు స్పైడర్ మ్యాన్లు ఒకే మూవీలో కనిపించడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అప్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.